శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూన్ 15 నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా విషయాలు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి చతుర్థ స్థానంలో గ్రహణం యొక్క ప్రభావం కనిపిస్తుంది. తృతీయంలో శుక్రుడు ఉన్నాడు. రాజ్యంలో చూస్తే కేతు, లాభస్థానంలో గురుశనులు కనబడుతున్నారు. అలాగే విధంగా వ్యయం చూస్తే కుజుడు కనబడుతున్నాడు. సో ఇక్కడ మనకి అంటే మీనరాశిలో ఈ కుజుడు ప్రవేశిస్తాడు 20వ తారీఖు తర్వాత. అక్కడ నుండి 20వ తారీఖు నుండి మాత్రం మీనరాశి వారికి కొంచెం ఇబ్బందికరమైన స్థితి చెప్పచ్చు అన్నమాట. కారణం శని యొక్క ప్రభావం కుజుడి మీద దృష్టి చూడడం. ఆ కుజుడి మీద దృష్టి ఎప్పుడైతే పడుతుందో మీనరాశి మీద అక్కడ ఒక అగ్నితత్వం అనేది ఏర్పడి ఒక ఆవేశపూరితమైన స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద పడడం, కుజుడు అక్కడ 45 రోజులు ఉంటాడు. ఉన్న 40 రోజులు కూడా చాలా జాగ్రత్త పడాలి మీనరాశి వారు. అక్కడ నుండి చతుర్థ భావం మీద పడుతుంది ఏంటి గ్రహణ ప్రభావం. ఆ రాశిలో ఉన్న కుజుడు కూడా చతుర్థ భావాన్ని చూస్తున్నాడు. అంటే తల్లి భావం, ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అంచేత ఏంటంటే ఆస్తుల వ్యవహారాలు జాగ్రత్త పడాలి, తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త చూసుకోవాలి. అలాగే మనం చూస్తుంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇలాంటి మీనరాశి వారికి జాగ్రత్తలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇండైరెక్ట్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. డైరెక్ట్ లాసెస్ కాదు, ఇండైరెక్ట్ లాసెస్ ఉంటాయి. మనం క్యాజువల్గా ఎప్పుడు సిస్టమేటిక్గా వెళ్తాం, ఏనాడు పొరపాటు పని చేయము. జాగ్రత్త డ్రైవర్ని పెట్టుకోవడం, జర్నీ చేస్తాం అనుకోండి. అయినప్పటికీ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి దానికి కారణమై ₹1,00,000 ఖర్చు పెట్టడం జరుగుతుంది. మన సంబంధమే ఉండదు, అయినప్పటికీ జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ ఒక రాత్రిలో కుజుడు ప్రవేశించిన తర్వాత శని దృష్టి దాని మీద పడ్డాము. శని దృష్టి అక్కడ నుండి పడిన తర్వాత కుజు దృష్టి అక్కడ తీసుకెళ్ళి మనకు గ్రహణ సమయం జరుగుతున్న మిథునంలోనే దృష్టి పడ్డాము. సో వీటన్నిటి కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహణం యొక్క ప్రభావం వల్ల సప్తం మీద ఉండడం, ఇవన్నీ ఒక చెప్పాలంటే ఒక లాభం అంటే రాజ్యం మీద ఉండడం, అంటే ఉద్యోగం దగ్గర ప్రాబ్లం వస్తుంది, చతుర్థ తల్లిగారి దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇలాగ అన్ని రకాలుగా కూడా మీనరాశి వారికి కన్ఫ్యూజన్ స్టేజ్లో తెలియని ఏదో ఒక చూసారు, ఒక ఇండైరెక్ట్గా ఏదో ముట్టుకుంటే ఇంకేదో మొత్తంతో కాలినంటారు చూసారా, అనవసరం దాంట్లో చేపెడితే ఏదో కాలినంటారు చూసారా, ఆ విధంగా జరుగుతుందన్నమాట. అంచేది వీలైనంత వరకు జాగ్రత్త పడడము. గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ 15 రోజులు ఉండడం చాలా చాలా అవసరం. స్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం 2 రకాలుగా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అన్ని జాగ్రత్త మాట్లాడకుండా ప్రశాంతంగా మంత్రం చేసుకుంటూ ముందుకెళ్ళగలని ప్రయత్నించండి. 15 రోజులు ఏదైనా అన్ని రాసుల వారికి కూడా ఈ 15 రోజులు మాత్రం ఎక్కడో చోట ఏదో రకంగా ఇబ్బంది పెట్టే రకంగా కనబడుతుంది తప్ప వేరేది కాదు. కాబట్టి అందరూ మంత్రమే శరణ్యంగా భావించి గ్రహణ సమయంలో మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజయోగం జూలై 1 నుండి కనబడుతుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888559 147, 888559 148, 98499 6444.